हेलो व्यूअर्स, वेलकम टू होपफुल लिविंग। इदि कर्नाटक डिश एक्चुअल गा सग्गु बियम तो इडलीलु एला चेसुकोलो चूद्दाम। सग्गु बियम उप्मा रव्व कलिपि दांतो इडलीलु एला चेसुकोवालो चूद्दाम। ఒక 1 కప్ ఏమో ఉప్మా రవ్వ వేసుకుంటున్నాను, హాఫ్ కప్ సగ్గు బియ్యం వేసుకుంటే 1 కప్ ఉప్మా రవ్వ వేసుకోవాలి, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, ఒక 3/4 కప్ పెరుగు, కొంచెం పుల్లగా ఉండే పెరుగు తీసుకోండి, పెరుగు తీసుకుని ఇందులో వేసేసేయండి। ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకుందాం, బాగా మొత్తం ఉప్పు రవ్వ సగ్గు బియ్యం అంతా కలిసే అంతలాగా బాగా కలుపుకుందాం। కొంచెం ఇంకా మీకు పడుతుంది అనిపిస్తే ఇంకొంచెం మజ్జిగ పోసుకోండి, దీని హాఫ్ an hour వదిలేస్తే ఈ మజ్జిగ అంతా పీల్ చేసుకుంటుంది ఇది। ఆ తర్వాత కావాలంటే మళ్ళీ మనం వాటర్ పోసుకోవచ్చు। హాఫ్ an hour నానబెట్టాక చూద్దాం। ఇది ఇప్పుడు ఒక హాఫ్ an hour నానింది, నానిన తర్వాత ఇలా ఉంది, మనకి అంత వాటర్ ఏం సరిపోదు, వాటర్ అవసరం అవ్వదు ఇందులో। అలాగే కొంచెం దిల్ లీవ్స్ నేను కొంచెం వాష్ చేసి పెట్టుకున్నాను ఇలాగా, సో ఇందులో ఈ దిల్ లీవ్స్ యాడ్ చేసేద్దాం। కడిగి పెట్టుకున్న దిల్ లీవ్స్ కూడా యాడ్ చేసి బాగా కలుపుదాం, ప్లేట్ లో వేసుకుందాం। సో ఇలాగా ఇడ్లీ ప్లేట్ లో ఇడ్లీ అది బ్యాటర్ వేసేసుకున్నాను నేను, ఈ బాయిలింగ్ వాటర్ లో ఇది పెడుతున్నాను। పెట్టేసి మనం మూత పెట్టాక ఒక 15 మినిట్స్ మనం దీన్ని బాయిల్ చేసుకుందాం। ఇంకే 1/2 కప్ సగ్గు బియ్యం ఇంకా 1 కప్ రవ్వ వేస్తే మనకు ఒక 7 ఇడ్లీస్ వచ్చేయి, సో దీని బట్టి మీరు కొలత ఇంకొన్ని ఇంకా ఇడ్లీస్ మీకు ఎక్కువ కావాలంటే కొలత దాని బట్టి చూసుకొని మీరు ఇంకా ఎక్కువ సగ్గు బియ్యం నానపోసుకోండి। మనకి 15 మినిట్స్ తర్వాత ఇడ్లీ ఇలా రెడీ అయిపోయింది, చూసారా ఇడ్లీ ఎంత సాఫ్ట్ గా ఉందో, సగ్గు బియ్యం ఇడ్లీ ఇంత సాఫ్ట్ గా ఉంది చూసారా। దీన్ని మనం ఇప్పుడు పుదీనా చట్నీ తోను లేకపోతే చట్నీ పౌడర్ ఇడ్లీ పౌడర్ తో కూడా సర్వ్ చేసుకోవచ్చు। చూసారా దీని మీద కొంచెం మనం ఇడ్లీ పైన నెయ్యి యాజ్ యూజువల్ వేసుకోవచ్చు, పుదీనా చట్నీ అండ్ ఇడ్లీ పొడి తోటి నేను సర్వ్ చేస్తున్నాను।